జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని గుణానాపురం ఆర్తాం విక్రంపురంలో అంగన్వాడీ కేంద్రాల్లో పాఠశాలలో వైద్య సిబ్బంది నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ ఇమ్యునైజేషన్ అధికారి మరియు ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు పర్యవేక్షించి అంగన్వాడీ పిల్లలకు విద్యార్థులకు అల్ఫెండజోల్ మాత్రలు వేయించడం జరిగింది. తద్వారా వారి ఎదుగుదలకు రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు ఈ ఆల్బెండజోల్ మాత్రలు వేయించడం ముఖ్య ఉద్దేశమని, చేతులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ఆవశ్యకమని డాక్టర్ జగన్మోహన్ వివరించి అవగాహన కల్పించడం జరిగింది. అనారోగ్య సూచనలున్న పిల్లలకు నయమైన తర్వాత ఈ ఆల్బెండజోల్ మాత్రలు వేయడం జరుగుతుందని చెప్పి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొమరాడ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ అరుణ్ కుమార్, ఉపాధ్యాయ సిబ్బంది, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. చిన్న పిల్లలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. మనం బయట ఆడడం వల్ల చేతులు అనుసరించడం వచ్చిన వల్ల ఫ్యాకల్టీ కలుసుకున్న ఆహారం బయట తీసుకోవడం వలన ఎక్కువ మనం చెప్పులు లేకుండా బయట ఆల్బైట్ ఎక్కువగా తిరగడం, లేదా మనం ప్రదేశంలో సరిగ్గా మనం సాయంత్రం సరిగ్గా చేయకపోతే ఇవన్నీ ఇలాంటి కారణం ఏమవుతుంది మనకి మన ఎదుగుదలకి మన ఆరోగ్యానికి అవమానాలు ఏర్పడతాయి. అన్నిటికీ ముంచి పిల్లల్లో రక్తహీనతకి కూడా ఇది ఒక ముఖ్య కారణం. ఈ రక్తహీనత ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆల్బెండజోల్ మాత్రలు ఏవైతే నిరుగు నివారణకి ఇచ్చే ఆల్బెండజోల్ మాత్రలు ఉన్నాయో ఇవి కూడా కనుక్కోవడం జరుగుతుంది. గతంలో వచ్చినప్పుడు మీకు రక్తహీనత గురించి చెప్పాను. సో అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్బెండజోల్ మాత్రలు అభివృద్ధి చేయాలి, వాళ్ళకి నిశ్చయించి మళ్ళీ పరిరక్షణ చేయడం జరుగుతుంది. సో ఈ నిరుగు నివారణకి మనకి ఏంటంటే ఈ ఆల్బెండజోల్ మాత్రలు ఇది ఏంటంటే మీకు ఇవ్వడం కాదు, ఇక్కడే వేయిస్తారు. మన వైద్య సిబ్బంది డాక్టర్ పర్యవేక్షణలో, మీ ఉపాధ్యాయ సిబ్బంది పర్యవేక్షణ, అందరి పర్యవేక్షణలో మీ దగ్గర ఉండి వేయించే కార్యక్రమం ఇది. అంతేకాని విశాఖ